Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు రెడ్లతో ఎక్కడ చెడింది? అంత ద్వేషం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు నిలువెల్లా ద్వేషమని అందరికీ తెలిసిందే. అయితే ఆ ద్వేషం జగన్పైన మాత్రమే అని ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు. కానీ అది తప్పని, పవన్ ద్వేషం జగన్పైన కాదు, యావత్ రెడ్డి సామాజిక వర్గం పైనే అని తాజాగా బయటపడింది. జగన్పైన ద్వేషం అంటే ఏదోలే రాజకీయ వైరమని సర్దుకుంటారు. కానీ అసలు రెడ్లంటేనే పడకపోతే ఏమనుకోవాలి? బందరు బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో జగన్ను ఓడించమని చెప్పలేదు. ఏకంగా రెడ్లను అధికారానికి దూరంగా ఉంచాలని పదే పదే పిలుపునిచ్చారు. నిజానికి పవన్కు రెడ్లలో ఎవరితో అయినా గొడవ అయిందో ఏమో తెలియదు. రెడ్డి సామాజిక వర్గంపై పవన్ ఎందుకింత ద్వేషం పెంచుకున్నారో కూడా అర్థం కావడం లేదు. కాకపోతే అందరికీ కనబడుతున్న కారణం మాత్రం చంద్రబాబు నాయుడు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పవన్ అమితంగా ఆరాధించే రాజకీయ నేత చంద్రబాబు అన్న విషయం తెలిసిందే. అలాంటి చంద్రబాబును 2019 ఎన్నికలలో జగన్ చావు దెబ్బ కొట్టారు. అప్పుడు కొట్టిన దెబ్బ నుండి చంద్రబాబు ఇప్పటికీ కోలుకోలేదు. తన ఆరాధ్య దైవాన్ని అంతగా చావు దెబ్బ కొట్టడాన్ని తట్టుకోలేకపోయిన పవన్ అకారణంగా జగన్ అంటే ద్వేషం పెంచుకున్నట్లు అర్థమవుతోంది. పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ను రాజకీయ నేతగా జగన్ ఎప్పుడూ చూడలేదు. ఈ మంట కూడా పవన్లో బాగా ఉంది. సో రెండూ కలిపి జగన్ అని కాకుండా మొత్తం రెడ్లంటేనే పవన్లో ద్వేషం పెరిగిపోయింది. లేకపోతే రెడ్డి సామాజిక వర్గాన్ని అధికారం నుండి దూరంగా పెట్టమని పదే పదే బహిరంగంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? రెడ్లు ఓట్లేస్తేనే జగన్ అధికారంలోకి వచ్చారా? పవన్ అభిమానుల్లో రెడ్లు లేరా? మరి రెడ్లపై ఇంతటి ద్వేషాన్ని ప్రకటించిన తరువాత అభిమానుల్లో రెడ్లు దూరమైతే పవన్కు నష్టం కదా? అసలు కులాన్ని చూసి ఓట్లేసే జనాలు చాలా తక్కువ మంది ఉంటారని పవన్కు తెలియదా? ఏంటో రెడ్లంటే తనకు మంటనే విషయాన్ని బయటపెట్టుకునేందుకు పవన్ మీటింగ్ పెట్టినట్లున్నారు.